యెషయా గ్రంథం 49:7 మనం చూస్తే, ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడునగు యెహోవా మనుష్యుల చేత నిరాకరింపబడినవాడును జనులకు అసహ్యుడును నిర్ణయాత్ముల సేవకుడునగు వానితో ఇలాగు సెలవిచ్చుచున్నాడు. యెహోవా నమ్మకమైన వాడనియు ఇశ్రాయేలుల పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకొనిననియు రాజులు గ్రహించి లేచెదరు, అధికారులు నీకు నమస్కారము చేసెదరు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా అనేటువంటి మాట భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు యెషయా భక్తుడు. ఎందుకనంటే ఒకవేళ మనం పనిచేస్తున్నటువంటి స్థలంలో మనల్ని నిరాకరిస్తున్నారా, మనల్ని ఇబ్బందులు పెడుతున్నారా, మనల్ని అపహాస్యానికి గురి చేస్తున్నారా, మనలను అవహేళనకు గురి చేస్తూ మనపై నిందలు అవమానాల్ని మోపి మనల్ని క్రిటిసైజ్ చేస్తూ మనల్ని బాధిస్తుంటే ప్రభు అంటున్నాడు, మన పక్షముగా ఆయన ఉండి గొప్ప కార్యాలు చేసేటువంటి దేవుడు, మనం ఆరాధించేటువంటి దేవుడు పరిశుద్ధుడు. ఈ లోకంలో మనం చూస్తే మహాత్ములున్నారు, మహనీయులున్నారు, గొప్ప గొప్ప వారు ఉన్నారు, కానీ పరిశుద్ధుడు ఒకే ఒక్కడున్నాడు. ఆయనే మనం ఆరాధించేటువంటి మన ప్రభు అయిన క్రీస్తు, ఆయన మాత్రమే పరిశుద్ధుడు. ఇశ్రాయేలుల పరిశుద్ధుడైనటువంటి దేవుడైనటువంటి యెహోవా నీకు బలముగా ఉండేటువంటి వాడు, నిన్ను ఆదరించేవాడు, నీ పక్షంగా యుద్ధాలు చేసేవాడు, నీ పక్షమున గొప్ప కార్యాలు చేసే దేవుడు, నీ పక్షముగా ఉండి ఉన్నతమైన కార్యాలు జరిగించే దేవుడుగా ఆయన ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మనల్ని బలపరిచేవాడుగా ఆయన ఉన్నాడు, ఆయన మనల్ని దృఢపరిచేవాడుగా ఉన్నాడు. నీ ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి నిన్ను విమోచించి అధికారులు ఎవరైతే నిన్ను కించపరిచి మాట్లాడారో వారందరూ కూడా నీ యందు భయభక్తులు కలిగి ఉండేవారుగా, వారందరి మీద నీకు జయమునిచ్చేవాడుగా, వారందరూ నిన్ను చూసి వీరు దేవుని బిడలు, దేవుని కలిగినటువంటి వారు యథార్థవంతులుగా ఉంటారు, దేవుని ఆరాధించేటువంటి వారు, నిజదేవుడైనటువంటి క్రీస్తుని కలిగినటువంటి వారు, ఆయనను వెంబడించేటువంటి ప్రజలు నమ్మకముగా యథార్థముగా నీతిగా ఉంటారు అనేటువంటి విషయాన్ని వారు చూచి భయపడతారు. నీ యొక్క నమ్మకత్వాన్ని బట్టి, నీ యథార్థతను బట్టి, నీ నీతిమత్వాన్ని బట్టి నిన్ను చూచినటువంటి వారు, నిన్ను నిందించినటువంటి వారే వారు భయపడేటువంటి వారుగా ఉన్నారు. ఎందుకు భయపడతారు వారు? దేవుడు నీ పక్షంగా ఉన్నాడు, దేవుడు వారికి తోడై ఉన్నాడు, వారు సుబుద్ధి కలిగినటువంటి వారుగా ఉన్నారు, వారు మంచి బుద్ధి కలిగి మంచి మనసాక్షి కలిగి వారి పని వారు చేసుకుంటూ ఉన్నారు, ఇతరులకు కీడు చేయకుండా అని చెప్పి వారు నిన్ను చూసి వారు ఏం చేసేవారు? భీతిల్లేవారుగా, భయపడేవారుగా ఉన్నారు. నీకు దేవుడు విజయాన్ని ఇచ్చేవాడు. ఎక్కడైతే నువ్వు నిందలు అనుభవించావో, ఎక్కడైతే నువ్వు అపహాస్యమును, అవమానమును, అవహేళను పొందుకున్నావో, అక్కడనే దేవుడు నీకు విజయమునిచ్చి నిన్ను బలపరిచి, నిన్ను దృఢపరిచి, ఉన్నతమైనటువంటి వ్యక్తిగా ఆయన నిన్ను నిలబెట్టేటువంటి వాడిగా ఆయన ఉన్నాడు అనేటువంటి విషయాన్ని భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఎంత ఉన్నతమైనటువంటి ఆధిక్యత, ఎంత ఉన్నతమైనటువంటి అనుభవం దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు.